హలో ఎవ్రీవన్. మొన్న ఎవరికి చెప్పొద్దు అనే సినిమా చూసాం, నేను మై ఫ్రెండ్ సుకుమార్ కలిసి చూసాం. బికాజ్ రాకేష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, మిర్చిలో చిన్న క్యారెక్టర్ అయినా సరే చాలా బాగా చేశాడు. సో వెరీ హార్డ్ వర్కింగ్ బాయ్, గుడ్ యాక్టర్, వెరీ ప్యాషనెట్. అండ్ ఆ తర్వాత బాహుబలిలో కూడా చేశాడు. సో అందుకని తనే చాలా కష్టపడి మంచి టీంని సెలెక్ట్ చేసుకొని కట్ చేయించుకొని స్మాల్ ఫిల్మ్ కానీ మంచి కథతో తనే ప్రొడ్యూస్ చేసి తనే యాక్ట్ చేసి మంచి వెరీ హెల్దీ టీంతో, యంగ్ టీంతో, ఎవరికి చెప్పొద్దు అనే సినిమా తీశారు. సో సినిమా అయిపోయిన తర్వాత కూడా చాలామందికి చూపించుకుని, దిల్రాజు గారికి చూపించుకుని, సో దిల్రాజు గారి ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఐ థింక్ దిల్రాజు గారు కూడా సినిమా చూసి బాగుందన్నారు. సో ఆ తర్వాత మా దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్లీ అంటే ఇంత ప్యాషనెట్గా చేసాడు మనం చూడాలనుకుని నేను సుక్కు కలిసి సినిమా చూడటం జరిగింది. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ సినిమాలో. ఒక క్యాస్ట్ సిస్టమ్ ఇవ్వాలి ఎలా ఉంది సొసైటీలో, అంటే ఇంకా అది స్మాల్ టౌన్స్ కానీ అక్కడ ఎంత పట్టించుకుంటారు క్యాస్ట్ని అనే దాన్ని వెరీ ఎంటర్టైనింగ్గా ఒక మంచి లవ్ స్టోరీ తీశారు. అండ్ వెరీ గుడ్ ఎంటర్టైనర్ సినిమా, మంచి టీమ్, యాక్టర్స్ అందరు చాలా బాగా చేశారు. పాప అంటే ఇంత ఎఫర్ట్ పెట్టినప్పుడు డెఫినెట్లీ అంటే ఈ సినిమాని ప్రమోట్ చేయాలి అనిపించింది. అండ్ ఐ థింక్ ఒక వర్డ్ ఆఫ్ మౌత్ కూడా బాగా స్ప్రెడ్ అయింది, చూసిన వాళ్ళు అందరూ చాలా బాగుంది అంటున్నారు సినిమా. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇవాళ చాలామందికి ఫేస్ చేస్తున్న అంటే ఒక ప్రతి ఇంట్లోనూ ఆ క్యాస్ట్ మీద ఒక పట్టింపు ఉంది. సో ఆ బ్యాక్డ్రాప్లో ఒక వెరీ హెల్దీ లవ్ స్టోరీ చాలా ఎంటర్టైనింగ్గా చెప్పారు. అండ్ ఐ థింక్ నేను అదే అన్నాను, వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంది, ఇంకా చాలా ప్రమోట్ చేయాలి సినిమా రాకేష్ అన్నప్పుడు, సో ఈ స్ట్రెంగ్ ఈజ్ లెవెల్ బెస్ట్ టు ప్రమోట్ ద ఫిల్మ్. సో డెఫినెట్లీ ఈ సినిమా యంగ్స్టర్స్, ఫ్యామిలీస్ అందరూ ఒకసారి చూస్తే బాగుంటుంది, బికాజ్ వెరీ ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్. అండ్ నిజంగా సినిమాకి వెళ్తే మాత్రం 2 hours ఎంటర్టైన్ అవుతారని అనిపించింది. సో ఐ విష్ రాకేష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎవరికి చెప్పొద్దు ఆల్ ది వెరీ బెస్ట్. నిజంగా ఎవరికి చెప్పొద్దు ఒక హెల్దీ కామెడీ ఫిల్మ్. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ ది థియేటర్స్.